हाई हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल गुजरात पिल्ला। मीलो एवरैना इपड़े मन चैनल फर्स्ट टाइम वीडियो चूस्तुन्नट्लयिते, ना पेरु सरिता, नेनु गुजरात लो उंटानु। गुजरात लो उंडे तेलुगु फ्यामिली लाइफ स्टाइल एला उंटुंदनेदी मन चैनल लो वीडियोस लो शेर चेस्तू उंटानु। अलागे गुजरात लो उंडे मंचि मंचि टूरिस्ट प्लेसेस कूडा शेर चेस्तू उंटानु। ई वीडियो लो गुजरात लो सूरत लो उंडे तेलुगु वाळ्ळु सामूहिक विवाहालु जरिपिंचारु। ఈ సంవత్సరమే మొదటిసారి జరిపించారు నాలుగు జంటలకి। ఇక్కడ ఉండే గుజరాతీ వాళ్ళు ప్రతి సంవత్సరం సామూహిక వివాహాలు జరిపిస్తారు। దాదాపు 150 నుండి 200 300 వరకు కూడా జోడీలు ఉంటాయి। వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన తెలుగు వాళ్ళు ఈ సామూహిక వివాహాలు సక్సెస్ఫుల్ గా జరిపించారు। రెండు నెలల ముందు ఈ సామూహిక పెళ్ళిళ్ళు జరుగుతున్నాయని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పారు। నాలుగు జంటలు పేర్లు నమోదు చేసుకున్నారు। ఈ సంవత్సరం మొదటిసారి కదా, ఎక్కువ మందికి తెలియదు కూడా, అందుకని నాలుగు జంటలు పేర్లు నమోదు చేసుకున్నారు। పెళ్ళిళ్ళు అయితే చాలా బాగా చేశారు। సూరత్ లో ఒక పెద్ద ఓపెన్ గ్రౌండ్ బుక్ చేసుకొని డేట్ ఫిక్స్ చేసి ఈ గ్రౌండ్ లో పెళ్ళిళ్ళు జరిపించారు। పెళ్లి కూతురు వాళ్ళకి పెళ్లి కొడుకు వాళ్ళకి పట్టుబట్టలు అలాగే పుస్తమెట్టలు బీరువా కొన్ని వంట సామాన్లు ఒక ట్రావెల్ బ్యాగు ఇలా కొన్ని సామాన్లు సమాజం తరపున జంటలకు ఇచ్చారు। ఈ పెళ్లిళ్ళు జరిపించడానికి సమాజంలోనే అంటే మన తెలుగు సమాజంలోనే చందాలు వసూలు చేశారు। ఇష్టపూర్తిగా ఎవరికి ఎంత నచ్చితే అంత చందా రాయించుకోవచ్చు। ఎవరైనా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళైనా పుస్తమెట్టలు కానీ పెళ్ళికి కావాల్సిన ఖర్చు కానీ భరించాలి అనుకుంటే కూడా తెలుగు సమాజంలో ఉన్న పెద్దలు సెక్రటరీ ప్రముఖులు ఇలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళని కాంటాక్ట్ చేసుకోవచ్చు। సంవత్సరానికి ఒక్కసారి ఇలా జరిపిస్తారనుకుంటా। ఈ సంవత్సరమే మొదలు పెట్టారు కదా, ఈ సంవత్సరం అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది। పెళ్ళి తర్వాత హోమం కూడా చేశారు, భోజనాల ఏర్పాట్లు అన్నీ చాలా బాగా చేశారు। కాకపోతే ఎండాకాలం చేయడం వల్ల వచ్చిన జనాలు ఎండవేడికి బాగా ఇబ్బంది పడ్డారు। పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తరపు వాళ్ళు పెళ్లి చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాల ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు। పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఉదయం 11:30 తర్వాత భోజనాల కౌంటర్ స్టార్ట్ చేశారు। గుజరాత్లో ఏ ఐటమ్స్ అయితే పెళ్లిళ్ళలో పెడతారో అవి పెట్టారు। ఇది మ్యాంగో రసము, ఇవి ఇద్రా అని అంటారు, ఇడ్లీలానే ఉంటాయి సేమ్। పూరి, పన్నీర్ కర్రీ, ఒక స్వీటు, ఇలా కొన్ని రకాల వంటకాలతో భోజనాలు పెట్టారు। ఉల్లిపాయ బజ్జీలు కూడా। సూరత్లో జరిగే పెళ్ళిళ్ళలో ఎక్కువగా నాన్ వెజ్ ప్రిపేర్ చేయరు, వెజ్ భోజనాలే ఏర్పాటు చేస్తారు। 3 ఫుడ్ కౌంటర్స్ పెట్టారు, ఇక్కడ గ్రీన్ రైస్ వేసుకొని ఉన్నారు కదా, వీళ్ళైతే ఫుడ్ వేస్ట్ చేయకుండా ఇక్కడ ఇలా బోర్డ్స్ పట్టుకొని నిలబడ్డారు। తిన్న తర్వాత ఎవరైనా ప్లేట్స్ తెచ్చి ఇక్కడ వేస్తుంటే చెక్ చేస్తున్నారు, కొంచెం ప్లేట్లో ఫుడ్ ఉన్నా కానీ అది తిన్నాకే అక్కడ వేయనిస్తున్నారు। ఈ ఏర్పాటు మాత్రం చాలా బాగా చేశారు, ఫుడ్ అస్సలు వేస్ట్ అవ్వకుండా ఓపెన్ గ్రౌండ్లో ఒక సైడ్కు మొత్తం వంటలన్నీ చేస్తూ ఉన్నారు। జనాలు వచ్చే కొద్దీ వంటలు చేస్తూ ఉన్నారు, వంటలు కూడా అన్నీ బాగా టేస్టీగానే ఉన్నాయి। ఇక్కడ ఇది భోజనాల కోసం టెంట్ వేశారు, ఎండ ఎక్కువగా ఉండడం ఒకటి మాత్రమే ఇబ్బంది ఉంది, అంతా బాగానే చేశారు। పెళ్ళైన జంటలకి ఇక్కడ ఉన్న ఈ వస్తువులు ఇస్తున్నారు, బీరువా, కొన్ని బాసాలు, అలాగే ఒక ట్రావెల్ బ్యాగు, చైరు, ఫ్యాన్, మిక్సీ, దాదాపు పెళ్ళిళ్ళలో పెట్టే ఆల్మోస్ట్ అన్ని వస్తువులు ఇచ్చారు। ఇవి సమాజం వాళ్ళే పెళ్ళైన జంటలకు ఇచ్చారు। సూరత్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే నెక్స్ట్ ఇయర్ ఇలా సామూహిక వివాహాలు జరిగే టైంలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా ఇవ్వచ్చు। మేము కొంచెం లేటుగా వెళ్ళాము, పెళ్ళి జరుగుతున్నప్పుడు వెళ్ళలేదు, ఎండ ఎక్కువగా ఉంది కదా అని, అందుకని వీలైనంత వరకు వీడియో తీసాను పోస్ట్ చేయడం కోసం। ఈ వీడియో లోకల్లో ఉన్న వాళ్ళకి ఇలా ఎవరైనా సామూహిక వివాహాల్లో పెళ్లి చేసుకోవాలనుకునే వారికి బాగా యూస్ అవుతుంది। ఇక్కడ ఒక అతను కూర్చొని చందాలు ఎవరెవరైతే ఇచ్చారో ఎంతెంత ఇచ్చారో అమౌంట్ అనేది స్టేజ్ పైన ఓపెన్గా చదువుతున్నారు। నెక్స్ట్ ఇయర్ చేసినప్పుడు కూడా ఇలా ఎవరైనా చందాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చని పెళ్లి పత్రిక అయితే ఇలా చేపించారు, ఒక బుక్ లాగా ఉంది। ఇందులోనే పెళ్ళిళ్ళు జరగబోయే జంటల ఫొటోస్, అలాగే
ఎవరెవరైతే చందా ఇచ్చారో వారి ఫోటోస్ పేర్లు అన్నీ వేశారు. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సూరత్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో యూస్ అవుతుందనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.